चीमले संपगल चाले कटे पैस्थि काबी मैं चुना अंटे विविध संस्कृत विविध आचार व्यवहार देश चर पुराण भविष्य तरह अभी निजमैन चरित्र योधुलु मन उपकुलालु इयाला मन हक्कुलनु मन साधिंचुकोवडानिकि उद्यम गड्डपैन इयाला तेडलुकु वेयडं जरिगिंदि ముఖ్యంగా మన డిమాండ్లు దళిత బంధులు 40% ఉపకులాలకు కేటాయించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా ప్రతి నియోజక వర్గంలో మరి దళితులంటే రెండు ఉన్నా 100 కేటాయిస్తే మొత్తం 100కు 100 వాళ్ళకే పోయిన దత్త ఉక్కలకు కూడా ఉపకులాలకు వచ్చింది లేదు. మా చిందులకు వచ్చింది లేదు, డక్కలలకు వచ్చింది లేదు, మోచలకు వచ్చింది లేదు, బలిదాసులకు వచ్చింది లేదు సార్. ఎక్కడ కూడా ఉక్కలకు దళిత బంధు వచ్చింది లేదు. ఈ కులాల గనుక ఒక్కనికి వస్తే ఆ కుటుంబం యొక్క దరిద్రం పోయేటువంటి అవకాశం ఉన్నది. ఇలా ఎవరికి కూడా అందించినటువంటి పరిస్థితి లేదు. నిజంగా ఆ ఉపకులాలకు గనుక అందించినట్లయితే ప్రభుత్వాన్ని ఇలా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్తా ఉన్నాం. రెండవ విడతగా ఇప్పుడు దళిత బంధు గనక మేము అమలు చేస్తున్నాం, ఖచ్చితంగా మేము నిధులు కేటాయించిన బడ్జెట్ లో అన్నట్టయితే నిజంగా చిత్తశుద్ధి ఉంటే 40% వాటాను ఉపకులాలకు కేటాయించి చూపించాలని చెప్పేసి మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా ఉపకులాలుగా మాకు ప్రత్యేక గుర్తింపు కావాలంటున్నాం. మాకు ఒక ఈ చరిత్రలో ఉన్నటువంటి చరిత్ర ఇనులుగా మిగిలిపోకుండా ఈ చరిత్రను కాపాడుతున్నటువంటి వ్యక్తులుగా మాకు గుర్తింపునియమంటున్నాం. మేము దళితులు అంటే రెండు కులాలు కాకుండా ఈ అత్యంత వెనుకబడిన కులాలను మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ గా ఎంబీఎస్సీ గా గుర్తించి మాకు ఒక సెపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తక్షణం 2000 కోట్లు కేటాయించమని అడుగుతా ఉన్నాం. అయ్యా 10,000-20,000 కోట్ల రూపాయలు వ్యాపారస్తులు బ్యాంకులకు ఎగ్గొట్టిపోతే వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ ఈ కులాలకు 2,000-3,000 కోట్లు మరి ఇస్తే ఏ రకంగా మీకు నష్టం జరుగుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మా కులాల గొంతులు వినిపించడానికి ఇలా ఈ జనాభాలో మేము ఓట్లేస్తా ఉన్నాం. మేము ఇలా మేము మిమ్మల్ని నాయకులుగా ఎన్నుకుంటా ఉన్నాము. మేము చట్టసభల్లో పనికి రామా అని అడుగుతా ఉన్నాం. దళితుల్లో ఉన్నటువంటి 22 లక్షలుగా ఉన్నటువంటి అంటే దళితుల 34% ఉన్నటువంటి మా ఉపకులాలు ఇలా చట్టసభల్లో పనికిరారు అని అంటున్నాం. మాకు ఈ చట్టసభల్లో మాకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్లనే మా కులాలు ఇలా కనుమరుగైతా ఉన్నాయి. ఇలా ఒక నియోజకవర్గాన్ని శాసించే పరిస్థితులు లేకపోవచ్చు. మాకు ఇలా శక్తివంతంగా లేకపోయినా ఈ కులాలను రాజ్యాంగ పరిరక్షణ ప్రకారంగా మాకు నామినేటెడ్ పదవులు వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఖాళీగా అయినటువంటి రాజ్యసభ స్థానాల్లో ఖచ్చితంగా ఉపకులాలకు ఒకటి కేటాయించవలసినటువంటి అవసరం ఉందని మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి ఖాళీలు ఏర్పడబోయేటువంటి శాసన మండలి స్థానాల్లో ఉపకులాలకు ఖచ్చితంగా 7 స్థానాల్లో 3 ఖచ్చితంగా ఉపకులాలకు ఇవ్వాలని మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. మా హక్కుల కోసం మేము మాట్లాడుతా ఉన్నాం. ఎవరిది మేము గుంజుకుంటామని అంటలేం, ఎవరిది మేము ఇవ్వాలని చెప్పేసి మేము గొంతమ్మ కోరికలు కోరతలేం. మా కులాల యొక్క ప్రాతినిధ్యం ఇలా చట్టసభల్లో ఉండాలని అంటున్నాం. ఇలా పెద్దలు ఇలా వక్తలు మాట్లాడినట్టుగా తక్కువ శాతం జనాభా ఉన్నటువంటి మరి కుల సంఘాల నాయకులేమో మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇంత శాతం జనాభా ఉన్న వాళ్ళు మా వాళ్ళు కనీసం ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలుగా కూడా పనికిరారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రాజకీయ ప్రాతినిధ్యమే మాకు కావలసింది. చిన్న చిన్న ఈ పథకాలు ఆ పథకాలు మాకు అవసరం లేదు. రాజకీయ ప్రాతినిధ్యం ఇలా మాకు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మా కుల ధృవీకరణ పత్రాల సమస్య అనేటువంటిది మాకు ఉండదు. ఇవాళ మాకు ఇవాళ మా ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితి ఇవాళ కుల ధృవీకరణ పత్రాల ద్వారా వచ్చింది. కుల ధృవీకరణ పత్రమే లేనప్పుడు మేము దళితులుగా ఏడ గుర్తించబడతాం. మా జిల్లాలలో ఇక్కడనే కొట్లాడుకుంటూ కూర్చుంటే మేము ఇవాళ శాసన మండలి శాసనసభ దాకా ఏడవగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మా కుల ధృవీకరణ పత్రాల సమస్యను తొలగించాలి. అన్ని కులాలకు వెంటనే మిగతా మామాదిక సోదరులకు ఇస్తున్నట్టుగా ఎంఆర్ఓ ద్వారా మాత్రమే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా మాదాసి కుర్రోళ్ల యొక్క ప్రధాన సమస్య ఇలా వాళ్ళు దళితులుగా ఉట్టిర్రు, దళితులుగా అన్ని రకాలుగా హక్కులు రికార్డులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అధికారులకు వాళ్ళకి ఏమీ కోపమో లేకపోతే వాళ్ళు పగ ఎందుకు పట్టిరో మాకు అర్థం కాదు. కానీ వాళ్ళు ముఖ్యమంత్రి ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అమలు చేయకపోవడం, వాళ్ళు నౌకరు ఎందుకు చేస్తారో కూడా మాకు ఇలా విచిత్రమైనటువంటి పరిస్థితి.
ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆయొక్క జీవోరణ అమలు చేయలేనటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మాదాసి గురువుల యొక్క సమస్యను వెంటనే అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ఆ యొక్క సమస్యను ముందుగా పరిష్కరించాలని చెప్పేసి మా ఎస్సీ 57 ఉప కులాల హక్కుల పోరాట సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి మా యొక్క డిమాండ్లకు మయ్యల చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇలా పురాణ ఖాతలు పురాణ ఇతివృత్తాలను ముందుకు తీసుకున్నటువంటి కళాకారులు వేషాలు వేసుకొని రాజులు మరి దేవతల వేషాలు కట్టుకొని ఇలా రంగురంగులు వేసుకొని ఆ రంగుల చాటున ఎన్నో కన్నీళ్లను పెట్టుకొని వాళ్ళు దిక్కుచోచని స్థితిలో ఇలా బతుకుతా ఉన్నారు. మా డక్కలి సోదరులు ఇలా కిన్నెరం వాయించుకుంటూ ధాన్య ఉపాధిగా తీసుకొని తిరుగుతున్నారు. ఇన్నియాలనే మా కిన్నెర మొగలయ్య గారికి కొంత గుర్తింపు వచ్చింది. ఆయన వల్ల ఆ యొక్క విద్యకు కొంత ప్రాధాన్యత వచ్చింది. ఇక ఆ ధాన్యం నమ్ముకొని నివసిస్తున్నటువంటి మా డక్కలి సోదరులు ఇలా తీవ్ర అన్యాయానికి గురవుతా ఉన్నారు. మా చిందు కళాకారులు మా ఒలేదాసరి కళాకారులు చెప్పుల వృత్తిపై ఆధారపడినటువంటి మా మోచి సమగ్ర మరి కులస్తులు మిగతా అన్ని కులాలు కూడా మా గుర్ర కాపర్ల కులాలు మా ఇంకా భిక్షాటన చేసేటువంటి కులాలు మా బుడిగను వాయించుకునేటువంటి బుడిగ సంఘం కులాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కులాల యొక్క పరిస్థితి దీనంగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క సంస్కృతులను వృత్తులను కాపాడేటువంటి ఈ చారిత్రక కులాలను వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన ఉప కులాల ప్రతి సభ్యుల మీద ఉన్నదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చి మద్దతు ఇచ్చినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరావు పెద్దల గారికి పెద్దలు జేవీ రాజ్ సార్ గారికి వచ్చిన ఈటల రాజేందర్ అన్న గారికి రఘునందన్ రావు గారికి మా సంఘం తరఫున మా కులాలన్నీ తరఫున మేము ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఉపకులాల